హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా అంతే బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇవాళ వీడియో వచ్చేసరికి బీరకాయ టమాటా కూర అండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే కర్రీ అన్నమాట. సో ఇది క్యారేజ్ లంచ్ బాక్సెస్ కానీ పిల్లలకి కానీ ఇంట్లో ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు చేసుకోవడానికి రెసిపీ మీకు ఈజీగా పనికొస్తుంది అన్నమాట. సో చాలా ఈజీ ప్రాసెస్ చూసారా. అరకిలో బీరకాయలు తీసుకున్నాను, చెక్కు తీసేసి పీసెస్ కట్ చేసేసుకున్నాను అండి. ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను, 2 టమాటాస్ అండి. సో ఆనియన్స్ వేయడానికి ఆయిల్ హీట్ చేశానండి ప్యాన్లో పెట్టేసేసి. సో ఇదైతే చాలా ఈజీ రెసిపీ అండి. దీంట్లో మసాలా వేసి పచ్చెనపప్పు వేసి కూడా ఇంకో కర్రీ చేస్తారు. అది కొంచెం హెవీగా చేసుకుంటారు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, లేదంటే రసంతో పాటు చట్నీతో పాటు తినడానికి. ఆ రెసిపీ కావాలనుకుంటే మీరు కామెంట్లో తెలియజేయండి, నేను ఆ రెసిపీని కూడా డీటెయిల్గా అప్లోడ్ చేస్తాను. ఇదైతే పిల్లలకి సింపుల్గా చేసుకోవాలన్నప్పుడు ఈజీ కర్రీ అనమాట. సో ఆనియన్స్ వేసాను, టమాటా వేసిన తర్వాత మనకి కామనే కదండి సాల్ట్ పసుపు వేసేసాను అనమాట. సో మగ్గడానికి కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత మనము బీరకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేస్తారని తెలియజేసుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నా వీడియోని. సో మీ ఏ ఊరు నుంచి చూస్తున్నారో నా వీడియో తెలపగలరండి. సో ఇలాంటి మరిన్ని కర్రీస్, ఈజీ రెసిపీస్, బాక్స్ రెసిపీస్, లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం కామెంట్ చేయండి, హెల్దీ రెసిపీస్ కోసం కూడా. సో తప్పకుండా నేను అప్లోడ్ చేస్తాను, ఎదర్ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కానివ్వండి. సో మీరు ఒక లైక్ చేసి కామెంట్ చేస్తే ఇన్స్పిరేషన్గా ఉంటుందని అనుకుంటున్నాను వీడియోకి. సో వీడియో తీసి చేయడం అనేది చాలా కష్టం అండి, కుకింగ్ చేస్తూ ప్రాసెస్ వీడియో తీయడం అనేది. నాకైతే ఇంకా హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉంటారు, నేనే కుకింగ్ చేస్తూ వీడియో తీసుకోవాలి. అందుకే వీడియో అనేది కొంచెం గజిబిజిగా అవుతూ ఉంటుంది. సో ఏమనుకోకుండా దాన్ని డిస్క్లెయిమర్ చేసి వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ ఉంటే నేను మరిన్ని వీడియోస్ ముందుగా చేయడానికి, ఇంకొన్ని మంచి మంచి మీకు వీడియోస్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి, నాకు సపోర్టివ్గా ఉంటే. సో నేను దానివల్ల ఎక్విప్మెంట్స్ మార్చొచ్చు, నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి నాకు కొద్దిగా ఇన్కమ్ అవసరం అవుతుంది కదా. సో నా వీడియోని సపోర్ట్ చేస్తే నాకు ఆ ఇన్కమ్ కన్నా ఎర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నేను తప్పకుండా నా సబ్స్క్రైబర్స్ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. సో చూసారు కదా, బీరకాయలు వేసేసాను, దాంట్లో వచ్చిన వాటర్తోనే బీరకాయ మగ్గిపోతుందండి. ఎప్పుడైనా కొంచెం ముదురుగా ఉంటే, కాకపోతే మీరు కొంచెం దాంట్లో వాటర్ వేస్తే సరిపోతుంది అన్నమాట. ఎక్కువ వేయక్కర్లేదు, బీరకాయలో వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి మనం బీరకాయలు, దోసకాయలు, సొరకాయలు ఇలాంటివి బాగా ఎక్కువ తినాలి. పిల్లలు కూడా పెట్టాలి వేడి చేయకుండా, దీనిలో ఉండే వాటర్ ఫైబర్ కంటెంట్ మనకి డీహైడ్రేషన్ రాకుండా చేస్తుంటే చలవ కూడా. సో దానివల్ల కొంచెం కారం వేసానండి, కారం వేసేసి కలిపేసి పెట్టేశాను. కొంచెం వాటర్ వేసాను ఉడకలేదని చెప్పేసి, వాటర్ మొత్తం దగ్గర అయిపోయాక ఇలా ఉపయోగుతుందండి. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి దించుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే, మీరు నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా చేయకపోతే ఇలాంటి కర్రీ చేసి ఒకసారి తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో దీంతోపాటు మసాలా బీరకాయ కూర ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే పచ్చనిపప్పు యాడ్ చేసి వీడియోలో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెసిపీ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, గెస్ట్లు వచ్చినప్పుడు చేసినప్పుడు ఒక స్పెషల్ కర్రీలాగా కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వి